అక్క ఆగు నేరం వస్తున్నా. ఎక్కడికమ్మా? కొండరా బాబు. దేనికి? ఎక్కడికి నువ్వు? నేను వస్తున్నానన్నాగా ఆగు. చెప్పు. ఇప్పుడు మా ఆంధ్రాలో మేము దళితులు బతకలేం. అంత కష్టమే వచ్చిందమ్మా. ఉదాహరణ చెప్తాను చూడు, నువ్వు నేను అక్క చెల్లెలు, నువ్వేమో తెలంగాణలో ఉంటావు, నేను ఆంధ్రాలో ఉంటా. నువ్వు దళితులే, నేను దళితులే. మరి నువ్వేమో నువ్వు దళితురాలు అయింది, 10 లక్షలు లోన్ పొందాను అంటున్నావు. వస్తుంది 3 ఎకరాలు భూమి ఇచ్చాడా దళితులకి? ఇచ్చాడు. ఏంటో కళ్యాణ లక్ష్మి ఏదో ఇచ్చాడని చెప్తున్నది వచ్చింది. అదేంటో మళ్ళీ మీ తెలంగాణలో ఏదో సెక్రటరియేట్ కి అంబేద్కర్ పేరు పెట్టారు. అదే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాడని చెప్తున్నాడు. 5 లక్షలు ఇస్తే 2.5 మాకు 2.5 కట్టుకోడు. మరి అంటే దళిత బంధుతో 10 లక్షలు ఇచ్చాడని చెప్తున్నావు. ఇచ్చాడమ్మా. ఇవన్నీ మీ రాష్ట్రాల్లో శుభ్రంగా ఇస్తున్నాడని నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వస్తానన్నమాట. నేను ఎందుకు మీ వైపు వస్తున్నానో తెలుసా? మా ఆంధ్రాలో ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి నికృష్టుడు, ఈ యదవ, ఈ సన్నాసి, ఈ యదవ గతంలో ఏం చెప్పాడంటే, అమ్మ దళితులది ఈ ప్రభుత్వం వచ్చేది, ఈ ప్రభుత్వం దళితుల కోసమే పుట్టింది, దళితుల కోసమే అని చెప్పి కోసేసుకోండి నా కోసం అని చెప్పిన యదవ ముండా కొడుకు చెప్పిన మాటలు నమ్మి మేము మా దళితులంతా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మీకేమో తెలంగాణలో 10 లక్షల దళిత బంధు పథకం ఇస్తే మాకున్న దళితులకు ఉన్న పథకాలన్నీ ఎత్తేసిన 27 పథకాలు ఎత్తేసిన నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. మీకేమో ఎస్సీ కార్పొరేషన్ లోన్ల ద్వారా 5 లక్షలు మీకు సబ్సిడీ లోన్లు ఇస్తే అసలు సబ్సిడీ లోన్ ఒక్కటి కూడా ఇంతవరకు ఈ 4 సంవత్సరాల్లో ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేని నికృష్టుడు. మరి మీరు అడగట్లేదు? అయ్యా ఎందుకు అడగలేదు? ఆగో ఇంకా చెప్తాను, చాలా చాలా ఉన్నాయి చెప్తాను. నేను నీకేమి ఇచ్చాడన్నావు? కళ్యాణ లక్ష్మి ఏదో ఇచ్చాడని చెప్పావు కదా. మాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆడపిల్లలు కానీ కులాంతర వివాహాలు కానీ చేసుకుంటే పెళ్లి కానుకని ఇచ్చాడు. ఈ నికృష్టుడు వచ్చాక ఒక్కడికి కూడా ఒక కానుకి ఇచ్చిన దాఖలాలు లేవు ఈ నికృష్టుడు ఎక్కినాక. అదేమంటే ఇదిగో సంక్షేమ పథకాలు అంటాడు, ఇటు దినం ఇటు శారదం ఇటు వల్లకాడని చెప్తాడు. ఇంకోటి ఏదో చెప్పేయండి, ఎస్సీ ఎస్టీలకి 3 ఎకరాలు భూమి ఇచ్చాడు. ఇచ్చాడు. అబ్బా దీని గురించి మాట్లాడుకోవాలి మనం చెప్పాలంటే. ఎందుకో తెలుసా? 50 సంవత్సరాల బట్టి కూడా ఎస్సీ ఎస్టీలు పండించుకునే భూముల్ని అసైన్డ్ భూములు అని చెప్పి లాక్కున్న నికృష్టుడు, 1000 ఎకరాలు కేసులు పెట్టి మరి లాక్కున్న నికృష్టుడు మా దళిత మన దళితుల దగ్గర నుంచి. ఎందుకు ఊరుకున్నారు? ఏం చేస్తా అడిగితే తంతులాడతాడు, పైపులు పడతాడు, చంపించేస్తున్నాడే ఈ నికృష్టుడు. ఏం చేస్తా అందుకే ఇక్కడ ఉండలేక మీ రాష్ట్రానికి వస్తామన్నాం పదా. అదా వచ్చాయి. అక్క ఆగు నేరం వస్తున్నా. ఎక్కడికమ్మా? కొండరా బాబు. దేనికి? ఎక్కడికి నువ్వు? నేను వస్తున్నానన్నాగా ఆగు. చెప్పు. ఇప్పుడు మా ఆంధ్రాలో మేము దళితులు బతకలేం. అంత కష్టమే వచ్చిందమ్మా. ఉదాహరణ చెప్తాను చూడు, నువ్వు నేను అక్క చెల్లెలు, నువ్వేమో తెలంగాణలో ఉంటావు, నేను ఆంధ్రాలో ఉంటా. నువ్వు దళితులే, నేను దళితులే. మరి నువ్వేమో నువ్వు దళితురాలు అయింది, 10 లక్షలు లోన్ పొందాను అంటున్నావు. 3 ఎకరాలు భూమి ఇచ్చాడా దళితులకి? ఇచ్చాడు. ఏంటో కళ్యాణ లక్ష్మి ఏదో ఇచ్చాడని చెప్తున్నది వచ్చింది. అదేంటో మళ్ళీ మీ తెలంగాణలో ఏదో సెక్రటరియేట్ కి అంబేద్కర్ పేరు పెట్టారు. అదే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాడని చెప్తున్నాడు. 5 లక్షలు ఇస్తే 2.5 మాకు 2.5 కట్టుకోడు. మరి అంటే దళిత బంధుతో 10 లక్షలు ఇచ్చాడని చెప్తున్నావు. ఇచ్చాడమ్మా. ఇవన్నీ మీ రాష్ట్రాల్లో శుభ్రంగా ఇస్తున్నాడని నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వస్తానన్నమాట. నేను ఎందుకు మీ వైపు వస్తున్నానో తెలుసా? మా ఆంధ్రాలో ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి నికృష్టుడు, ఈ యదవ, ఈ సన్నాసి, ఈ యదవ గతంలో ఏం చెప్పాడంటే, అమ్మ దళితులది ఈ ప్రభుత్వం వచ్చేది, ఈ ప్రభుత్వం దళితుల కోసమే పుట్టింది, దళితుల కోసమే అని చెప్పి కోసేసుకోండి నా కోసం అని చెప్పిన యదవ ముండా కొడుకు చెప్పిన మాటలు నమ్మి మేము మా దళితులంతా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మీకేమో తెలంగాణలో 10 లక్షల దళిత బంధు పథకం ఇస్తే మాకున్న దళితులకు ఉన్న పథకాలన్నీ ఎత్తేసిన 27 పథకాలు ఎత్తేసిన నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. మీకేమో ఎస్సీ కార్పొరేషన్ లోన్ల ద్వారా 5 లక్షలు మీకు సబ్సిడీ లోన్లు ఇస్తే అసలు సబ్సిడీ లోన్ ఒక్కటి కూడా ఇంతవరకు ఈ 4 సంవత్సరాల్లో ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేని నికృష్టుడు. మరి మీరు అడగట్లేదు? అయ్యా ఎందుకు అడగలేదు? ఆగో ఇంకా చెప్తాను, చాలా చాలా ఉన్నాయి చెప్తాను. నేను నీకేమి ఇచ్చాడన్నావు? కళ్యాణ లక్ష్మి ఏదో ఇచ్చాడని చెప్పావు కదా. మాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆడపిల్లలు కానీ కులాంతర వివాహాలు కానీ చేసుకుంటే పెళ్లి కానుకని ఇచ్చాడు ఈ నికృడు. ఈ నికృష్టుడు వచ్చాక ఒక్కడికి కూడా ఒక కానుక ఇచ్చిన దాఖలాలు లేవు ఈ నికృష్టుడు ఎక్కినాక. అదేమంటే ఇదిగో సంక్షేమ పథకాలు అంటాడు, ఇటు దినం ఇటు శారదం ఇటు వల్లకాడని చెప్తాడు. ఇంకోటి ఏదో చెప్పేయండి, ఎస్సీ ఎస్టీలకి 3 ఎకరాలు భూమి ఇచ్చాడా? ఇచ్చాడు. అబ్బా దీని గురించి మాట్లాడుకోవాలి మనం చెప్పాలంటే. ఎందుకో తెలుసా? 50 సంవత్సరాల బట్టి కూడా
ఎస్సీ ఎస్టీలు పండించుకునే భూముల్ని అసైన్డ్ భూములు అని చెప్పి లాక్కున్న నికృష్టుడు వేల ఎకరాలు కేసులు పెట్టి మరి లాక్కున్న నికృష్టుడు మా దళిత మన దళితుల దగ్గర ఎందుకున్నారు? ఏం చేస్తా అడిగితే తంత్రుడు తడి పగలు పడతాడు చంపించేస్తున్నాడు ఈ నికృష్టుడు. ఏం చేస్తా అందుకే ఇక్కడ ఉండలేక మీ రాష్ట్రానికి వచ్చామన్నాం పదా వచ్చాయి. మీ రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి అప్పుడు ఇప్పుడు అంతా ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది. ఆయన ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే ఈ రకమైన రచ్చిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి, మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూతా అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ చెప్పిన.